ప్రియాంక హత్య కేసు దేశ ప్రజలందరినీ కదిలించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమ్మాయి కనిపించగానే కామందులు దారుణాలకు ఒడికట్టడం సమాజానికి ఒక సవాల్గా మారిందన్నారు. ఈ కేసులో అత్యంత వేగంగా దర్యాప్తును పూర్తి చేసి నేరస్తులకు ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోబోతున్నామని, చట్టాలను కూడా మార్చబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు. ఇలాంటి కేసుల్లో శిక్షలు తొందరగా పడేలా చట్టాలను మార్చబోతున్నామని, ట్రయల్ కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత మధ్యలో ఏ కోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకే వెళ్లేలా చట్టాలను మార్చబోతున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఐపీసీ సిఆర్పీలను మార్చబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కేసును సంబంధించిన రాష్ట్ర పోలీస్ అధికారులతో కేంద్ర హోంశాఖ అధికారులు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. పిఎస్ పరిధిలోకి ఈ కేసు రాదు అని పోలీసులు చెప్పకుండా ఉండే విధంగా మార్పులు తీసుకొస్తామని, సమస్య ఎక్కడ జరిగినా ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా మార్పులు తెస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రియాంక హత్య నేపథ్యంలో ప్రజలంతా చాలా ఆగ్రహంతో ఉన్నారని, నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారని ఆయన తెలిపారు. అత్యంత దారుణంగా అత్యాచారము, హత్య జరిగినటువంటి సంఘటనలు ఈరోజు దేశమంతా కూడా అన్ని వర్గాల ప్రజల్లో కలిచివేసినటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఇది మానవ సమాజము సిగ్గుపడేటువంటి సంఘటన. మృగాల కంటే హీనంగా, కనీసం మృగాల కన్నా కొంత జ్ఞానం ఉంటుంది తప్ప అంతకంటే హీనంగా ఒక అమ్మాయి కనిపించగానే ఇంత దారుణానికి ఒడగట్టడం ఏదైతున్నదో ఇది మానవ సమాజానికి ఒక సవాల్ లాంటిది. దీనిపైన అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులకు ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అనేక చర్యలు భవిష్యత్తులో తీసుకోబోతున్నాము. బ్రిటిష్ సమయంలో పెట్టినటువంటి ఐపీసీ కానీ సిఆర్పీసీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చాము. నేను ఈరోజు డీజీపీ గారితో కూడా మాట్లాడాను. మా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా రాష్ట్ర పోలీసు అధికారులతో ఈరోజు మాట్లాడారు. నిన్నటిరోజు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య యొక్క తీవ్రత నా దృష్టికి వచ్చింది. పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా నాతో మాట్లాడారు. మీడియా కూడా నిన్న నేను ఢిల్లీ పార్లమెంట్లో మాట్లాడాను. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా మరి సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేటువంటి నేరం కాదు ఇది. ఇది కఠినమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వము అందరం కలిసి వ్యవహరించాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎల్లుండి ఇదే విషయం పైన లోక్సభలో అమ్మాయిలపైన ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటి 112 యాప్ ఏదైతుందో దాని మీద ఎల్లుండి పార్లమెంటులో నేనే జవాబు చెప్పబోతున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు, లేకపోతే సమాజం కావచ్చు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వము ఎంతైనా ఏ రకమైనటువంటి చట్టాలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే డిపిఆర్ఎండి పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు మేము ఈ యొక్క ఐపీసీ సిఆర్పీ